ఉప్పులో ఉన్న రాష్ట్రాన్ని కూడా పైకి తీసుకొచ్చారు. పర్లేదు, వన్ టౌన్ అంత లేదు కానీ టూ టౌన్ బాగుంది కదా. మూడు కూడా దెబ్బదెబ్బగానే మాకు అనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. అవుతాయి ఏంటో రంగ వచ్చి మరి. ఇప్పుడు ఉన్న పొజిషన్లో అయితే మాత్రం చాలా గట్టిగా ఉందండి. రాష్ట్రం మొత్తం టీడీపీ రావాలండి. ఎందుకని? ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా పైకి తీసుకొచ్చారు. ప్రతి మనిషికి జగన్ గారు ఎంత ఇచ్చేస్తాం అంత ఇచ్చేస్తాం అంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేస్తారండి? ఇంత అప్పుల్లో ఉంటే రాష్ట్ర ఆస్తులు కూడా పోయినాయి, రెండు రాష్ట్రాలైనాయండి. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వస్తే కష్టపడతారు, ఆంధ్ర ఉద్యోగస్తులు కూడా కష్టపడతారు. అవినీతి అనేది ఉండదండి ముఖ్యంగా. అంటే ఇప్పుడు టీడీపీలో అవినీతి లేదంటారా? టీడీపీలో అవినీతి లేదండి. భీమవరం నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ తెలుగుదేశం వస్తే బెటర్ అనుకుంటున్నానండి. మరి నాలుగేళ్లలో రామాంజనేయులు గారు మరి ఏమైనా అభివృద్ధి చేస్తారా? పర్లేదు, వన్ టౌన్ అంత లేదు కానీ టూ టౌన్ బాగుంది కదా. చేయొచ్చే మేబీ ఈ సంవత్సరం. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి మరి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కదా, మరి ఆ ప్రభావం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతవరకు ఉండొచ్చు అంటారు? 65 దాకా ఉండొచ్చండి ఆయనకి ప్రజెంట్. ఎందుకంటే ఆయన వన్ టౌన్కి ఏం చేయలేదు కాబట్టి ఉండొచ్చు. ఇప్పుడు మేబీ ఈయనగా అంజుబాబు గారికి ఇదే గన్ శ్రీనివాస్ గారికి ఉండొచ్చు. భీమవరం నియోజకవర్గంలో మరి మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అనేది ఏం కాదు మేడం గారు, ఆల్రెడీ పార్టీలు ఆల్రెడీ ముందుగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అలాగే ఉంది, తర్వాత తెలుగుదేశం ఉంది, మధ్యలో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ ఓట్లన్నీ ఆయనకే పడతాయండి భీమవరం, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఎక్కువగా గణేష్ శ్రీనివాస్ గారు అంటేనే ఇక్కడ బాగా ఫేమస్ అండి. కానీ తెలుగుదేశం కూడా పోటీ మీదే ఉందండి. తెలుగుదేశం కూడా ప్రాధాన్యం ఏం లేదు, తెలుగుదేశం కూడా ఉందండి. మరి ఈసారి ఇక్కడ భీమవరం నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందండి? మూడు కూడా దెబ్బదెబ్బగానే మాకు అనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. అవుతాయి మూడు కూడా రేజ్గానే ఉన్నాయండి. వైఎస్ఆర్ రేజ్గానే ఉంది, చంద్రబాబు నాయుడు గారు మన ఆయన కూడా తెలుగుదేశం రేజ్గా ఉంది, మన పవన్ గారు కూడా భీమవరం మరి ఈ ప్రజలు నమ్ముకుని ఆయన కూడా మరి సీఎం లెవెల్ ఉన్న మనిషి ఇక్కడ వేశారు, మరి దాని గురించి కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఆయన కూడా బాగుంది ప్రస్తుతానికి. మరి నాలుగేళ్లలో మరి రామాంజనేయులు గారు ఏమైనా అభివృద్ధి చేశారా? అభివృద్ధి చేశారండి, కొద్ది గొప్ప చేయకుండా ఏమి లేదండి ఆయన చేశారు. ఆయన కూడా ఇంకా అభివృద్ధి అవ్వాలండి భీమవరం. మరి సార్ ఇక్కడ ఈ భీమవరం నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే రంగ వచ్చి మరి జగన్ గారే రావాలండి. ఎందుకని? మంచిదండి, ఆయన మా నాన్నగారు బాగా చేసేవారు. మా నాన్నగారు ఇప్పటి నుంచి 15 సంవత్సరాల దాకా చేశారు వాళ్ళు. ఆయన చేసి చాలా ఆగిపోయినాయి. ఆయన మళ్ళీ అబ్బాయ్ గారు వస్తే చేస్తారు అనుకుంటున్నారు. మరి నాలుగేళ్లలో రామాంజనేయులు గారు మరి ఏమైనా ఏం చేశారంటే వన్ టౌన్ ఏం చేయట్లేదు, వన్ టౌన్ పెద్ద డెవలప్ అవ్వలేదు, మాకు బైపాస్ గేట్ అసలు ఓపెన్ చేయలేదు. 5 సంవత్సరాలు పడి 10 సంవత్సరాలు పడి ట్రాఫిక్ చూస్తే ఇబ్బంది అయిపోతుంది, ప్రతి వాళ్ళకి ఇబ్బందే ట్రాఫిక్ గురించి వ్యాపారస్తులు కానీ. మరి టీడీపీ వాళ్ళు పెన్షన్లు పెంచారు, మరి సంక్షేమ పథకాలు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఆడవాళ్ళు ఇస్తారండి. మగవాళ్ళకి ఏమి ఇస్తారండి? ఆడవాళ్ళు ఎత్తే చాలండి టీడీపీకి లెక్కేసుకొస్తే అంతే. భీమవరం నియోజకవర్గంలో మరి ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న పొజిషన్లో అయితే మాత్రం చాలా గట్టిగా ఉందండి. ఎందుకంటే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు రానంత సేపు కూడా అంజుబాబు గారు గంధి శ్రీనివాస్ గారు అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. మరి మరి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చాడండి ఆయన. ఇప్పుడు దాని గురించే ఇప్పుడు చెప్పేది మీకు ఏంటంటే మొన్నటిదాకా ఒకలాగా ఉంది, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇంకా మారిపోయింది. ఇంక ఎటువైపు ఉంటుంది ఏంటి అన్నది కూడా అంచనాలు కూడా వేయడం కష్టం. ఈ భీమవరం నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పార్టీ ఏది వస్తుంది అనేది ముఖ్యం కాదు, ఏది వచ్చినా పని అవ్వాలి. ఫస్ట్ పని అనేది ఏది అవ్వట్లేదు. సెకండ్ థింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్నీ డిఫికల్ట్గా ఉంది పొజిషన్ అనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్లస్ జగన్ గారు ప్లస్ ఇంకోటి మన అంటే లోకల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇద్దరు. ఇద్దరు పని నెంబర్ వన్ చేస్తారు, కానీ ఏంటంటే వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది అనేది న్యూసెన్స్ చాలా ఉంది. సెకండ్ థర్డ్ వన్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేది వస్తే మంచిదే, కానీ ఏంటంటే ఆయన ఐడియాలజీ కానీ ఇవన్నీ నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడాము, చూసాం కూడా. నేను ఒక 5 మినిట్స్ ఆయనతో కలిసాను నేను, కానీ బాగుంది ఆయన ఐడియాలజీ. కానీ ఏంటంటే ఆయన మెయిన్ ఎలక్షన్స్ అయ్యాక ఆయన ఇక్కడ ఉంటారా లేకపోతే ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆయన ఇక్కడ ఉంటే ఓకే, ఇక్కడ లేకపోతే కనుక ఇంకా జనసేన అనేది మన నెక్కేగా అనేది అలా ఎలా ఉంటుందో, ఆయన తరఫున వేరే మనిషిని కూర్చోబెడతారు, అది ఎంతవరకు ఎలా ఉంటుందో అనేది మనకి తెలియదు. ఇంకా 2 సార్లు పోటీ చేయడం వలన మాకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. అది
అందరికీ అవకాశాలు, ముగ్గురికి అవకాశాలు ఉన్నాయండి. ఎవరైనా రాదు, ప్రజాతి పార్టీ ఏమో ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మాత్రం మంచి అండి. కాబట్టి చంద్రబాబు కూడా బాగానే చేస్తున్నారు. జగన్ ప్లస్ పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరికి ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫుల్గా ఉంది. హడావుడి అనేది ఫుల్గా ఉంది. ఆ హడావుడిలో ఏమవుద్ది అంటే 10 మందిలు కాదు, 100 మందిలో 80 మంది పోతారు, 20 మంది మిగులుతారు. మీకు ఏదనేది కన్ఫర్మ్ లేదు. భీమవరం నియోజకవర్గంలో మరి 3 పార్టీల నుంచి గట్టి పోటీ ఉంటుంది కదా, మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ వస్తే బాగుంటుంది. మరి శ్రీనివాస్ గారి మీద అంత నమ్మకం ఏంటి? ఆయన అంటే ఎవరు పిలిచినా తొందరగా పలుకుతారండి, ఎవరు పిలిచినా ముందు పలుకుతారు. అది ఒకటి, 2 సార్లు ఆయన అది పట్టుదలకుండా ఓడిపోయినా కూడా నిలబడుతున్నారు, అభిమానంగా తింటున్నారు. మరి 4 ఏళ్లలో మరి టీడీపీ అధికారంలో ఉంది కదా, మరి ఏమైనా అభివృద్ధి చేసిందా? అభివృద్ధి చేసి చేయకుండా చేస్తుంది, చేస్తుంది. టీడీపీ కూడా చేస్తుంది, చేయలేదు బాగానే చేస్తుంది. మరి ఈసారి ఇక్కడ భీమవరం నియోజకవర్గంలో మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? ఈసారి జనసేన వస్తుందన్న అనుకుంటున్నాను. ఎందుకని అంటే గ్రంథ శ్రీనివాస్ గారిని రామాంజనేయులు గారిని మేము చూసాం, కానీ రామాంజనేయులు గారి మీద గ్రంథ శ్రీనివాస్ బెటరు. కానీ కొత్త వాళ్ళకి ఇస్తే ఇంకా కొంచెం ఇంకా బెటర్గా ఉంటుందేమని నా ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా నిలబడుతున్నారంటే ఇంకెంత చేస్తారు కదా, అంత పేరున్న మనిషి వచ్చి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా నిలబడ్డారంటే ఇంకెంతగా చేస్తారు అని. అంటే మరి ఇప్పటి వరకు మరి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే మరి ఎలా చేస్తారో ప్రాక్టికల్గా తెలియదు కదా, మరి అంత గట్టిగా ఎలా నమ్మగలుగుతున్నారు? కొత్త రాష్ట్రాన్ని చేతిలో పెట్టేంత రాష్ట్రం అంటే ప్రస్తుతానికి మన ఎమ్మెల్యే నియోజకవర్గానికి నిలబడుతున్నారు కదా, అంటే కొత్త వాళ్ళకి ఇస్తే ఇప్పుడు బెటర్గా ఉంటుంది కదా. ఉన్న వాళ్ళకి చూసాం, కొత్త వాళ్ళకి ఇస్తే ఇంకా కొంత యంగ్ బ్లడ్ కదా కొంచెం బాగుంటుందని మన. ఇప్పుడు రామాంజనేయులు గారు ఉన్నారు, ఆయన పెద్ద ఆయన, ఇంకా అంతగా ఆయన అంత చేయలేరు కదా, కొత్త వాళ్ళకి ఇస్తే అవకాశం కొంచెం బాగుంటుందని. మరి సరే ఇక్కడ భీమవరం నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారు, మరి ఇక్కడ అభివృద్ధి ఏమైనా జరిగిందా లేదా? అభివృద్ధి అంటే పర్వాలేదు, బాగానే జరిగింది. కాకపోతే ఈసారి పవన్ కళ్యాణ్ వచ్చారు అన్న క్రేజు కొద్దిగా ఉంది మార్కెట్లో. రెండోది అంటే ఈసారి ముగ్గురు పార్టీలు కూడా చాలా ఇదన్నీ ఉంటారు, చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు ప్రచారం, అయితే చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు. రెండోది ఈసారి మెజార్టీ వచ్చినా సరే నాకు తెలిసింది ఒక 3-4 వేలు 5 వేలు లోపు మెజార్టీ, తప్ప భారీ మెజార్టీలు అయితే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేదంటే వైఎస్ఆర్ అవ్వచ్చు, లేదా టీడీపీ అవ్వచ్చు, ఎవరికి దానికన్నా ఎక్కువ మెజార్టీ డిఫరెన్స్ అయితే రాకపోవచ్చు. అదండి. అంటే మరి ఈ 4 ఏళ్లలో మరి ఇక్కడ రామాంజనేయులు గారు ఏమేమి అభివృద్ధి చేశారు? అభివృద్ధి పరంగా మనిషి అయితే చాలా మంచివాడే, ఎక్కడ ఎటువంటి గొడవలు కానీ ఇటువంటివి ఏం లేవు. అభివృద్ధి పనులు అంటారా, పైన నుంచి ఫండ్స్ వస్తున్నాయి, దాని పక్కన ఏం చేసుకుంటూ వెళ్తున్నారు. వేరే పరంగా కూడా ఆయన పేరు చెప్పి ఎటువంటి బ్యాడ్ మార్కెట్లో అయితే లేదు, కొద్దిగా మంచి ఇదే ఉంది. నమస్కారం అండి. నమస్తే అండి. మరి ఈసారి ఇక్కడ భీమవరం నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను జనసేన. ఎందుకని? మాకు అభిమానం సార్ మేడం పవన్ అండి, జనసేన రావాలని కోరుకుంటున్నాను. మరి 4 ఏళ్లలో మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ రామాంజనేయులు గారు గెలిచారు కాబట్టి మరి ఇక్కడ అభివృద్ధి ఏమైనా చేశారు? అంటే నాకు అంతగా ఐడియా లేదండి రాజకీయం గురించి. పవన్ అంటే అభిమానం మేడం. మరి సార్ ఇక్కడ భీమవరం నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా జనసేన పార్టీ రావాలని కోరుకుంటున్నాం అండి. ఎందుకని? ఎందుకంటే ఇప్పటిదాకా భీమవరంలో 1989లో ఒక మంత్రి స్థాయి వ్యక్తి, ఒక ఆయన పోటీ చేసిన మంత్రి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు ఆ తర్వాత ఏ వ్యక్తి కూడా ఒక మంత్రి పదవి కూడా రాలేదు. అలాంటిది నేరుగా ముఖ్యమంత్రి అభ్యర్థి భీమవరంలో పోటీ చేయడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే అంజుబాబు గారు నెగ్గితే ఎమ్మెల్యే అవుతారు, గ్రంథి శ్రీని గారు నెగ్గితే మంత్రి అవుతారు, కానీ పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే ముఖ్యమంత్రి అవుతారండి. అలా కాకుండా ఏంటంటే మొత్తం ప్రపంచంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఏ రాజకీయ పార్టీ కూడా సిద్ధాంతాలతో కూడిన రాజకీయం ఎప్పటిదాకా చేయలేదండి. ఫస్ట్ టైం అంటే కొన్ని పార్టీలు సిద్ధాంతాలతో చేసినాయి, కానీ అత్యున్నతమైన సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. 7 సిద్ధాంతాలు ఉన్నాయండి. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపైన రాజీ లేని పోరాటం అని ఒక 7 సూత్రాలతో 7 సిద్ధాంతాలతో పెట్టిన పార్టీ అండి. మొత్తం పేద బడుగు బలహీన వర్గాల అందరి కోసం కూడా ఆయన చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రి కాదు ఆయన, ఒక మంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, కార్పొరేటర్ కాదు, ఒక వార్డు కౌన్సిలర్ కూడా కాకుండా ఎన్నో సమస్యలను తీర్చారు. ఉద్దానం అనే ఊరు మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఉందన్న విషయం ఆయన చెప్పేదాకా కూడా ఎంతోమంది తెలియదండి. అలాంటి అందులో కిడ్నీ సమస్యలతో వేల మంది చనిపోతున్నారన్న విషయాన్ని ఆయన ఎటువంటి పదవి లేకుండా చేసిన వ్యక్తి ఇక్కడ భీమవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం చాలా అదృష్టం అండి, మేము చేసుకున్న అదృష్టం. ఎందుకంటే
భీమవరాన్ని అంతర్జాతీయ నగరంగా విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. సో అందుకనే చెప్పి మేమందరం కూడా కష్టపడుతున్నామండి. ఇది నేను జనవరి నుంచి కూడా ఒక దీక్షలాగా చేశాను పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్స్ అయ్యేదాకా కూడా. ఆయన భీమవరం ఎమ్మెల్యేగా చూడాలనే మా కోరిక అండి. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఎవరు నిలబెట్టినా కూడా చేద్దాం అనుకున్నా, అలాంటిది నేరుగా మా దేవుడు ఇక్కడ పోటీ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.